पक्षी बिल्डमंटर पक्षी की नाम का पड़ता मन पक्षी मुटिंदा लेकिन चूडम टाइम वेस्ट टाइम वेस्ट पक्षी मुझे चलो चलो मन मध्य बाधपाले पक्षी मुड़ते मुटकटे इट संप्रदाय समाज में पक्षी मुटो पक्षी ओके प्राधान्य मन पक्षी पेटन तरह आके मुटी अब मैं कर्मकांड प्रारंभम तरह पक्षी पेट कहीं पेटी वस्त पक्षी मुटीद काकि मुटा चूड़ी महामूल विषय प्राधान्य गल विषय దాని బలగం సినిమా ద్వారా సమాజానికి కూడా నిజంగా ఈ ఆలోచన రావడం గొప్పదా. నిర్మాతలు కూడా నిర్మాతలు గాని డైరెక్టర్ గాని ఏ చిన్న సినిమా దీని చూపిస్తే మనకు లాభం వస్తుందా, దీని ద్వారా కలెక్షన్ వస్తుందా, ఇది చేస్తే మనకు లాభం ఏంది, దీని ప్రజలు ఆదరిస్తారా అని చెప్పి ఆలోచించుకునే తరుణంలో వేణు గారు నిజంగా ఒక మంచి ఆలోచన కలెక్షన్ కోసం చూడలే చూడలే అంటే పేరు కోసం చూడలే అంటే జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు చూసిన తర్వాత సమాజానికి ఒక మంచి సందేశం ఇవ్వాలి, ఒక స్ఫూర్తిదాయకమైన ఆలోచన కల్పించాలి, వాస్తవ విషయం చెప్పాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ సినిమా ద్వారా చూపెట్టే ప్రయత్నం చేయడం నిజంగా చాలా అద్భుతమైన సినిమా ఓటీటీలో ఉందని వచ్చిందండి. కానీ చాలా మంది కూడా థియేటర్ వెళ్ళారు, థియేటర్ చూడాలి ఆలోచన చాలా మంది థియేటర్కి వచ్చి చూస్తున్నారు చూడాలి కూడా. వీళ్ళకి డైరెక్టర్ గాని దిల్లా గారు ప్రొడ్యూసర్స్ గాని కష్టపడి సినిమా చూడడం పరిశ్రమ మీద చాలా మంది ఆధారపడిన పరిశ్రమ మీద మనందరి బతుకు దీని మీద ఆధారపడినాయి. ఇటువంటి పరిస్థితుల్లో మేము కూడా కార్యకర్తలు అందరం కలిసి నాయకులందరం కలిసి థియేటర్కే వెళ్లి చూడాలి మనం, పది మందికి చెప్పే ప్రయత్నం చేయాలని చెప్పి ఆలోచనతో ఈరోజు చూడడం జరిగింది. గ్రామీణ నేపథ్యం చూసిన వేణు గారు తక్కువ జబర్దస్త్ వేణుగా పేరు వచ్చింది వారికి, ఆయన నటించిండు, ఇతర నటించినట్టు వారికి అవకాశం కల్పించిండు, చాలా మందికి ఉపాధి కల్పించే ప్రయత్నం చేసిండు వేణు గారు. నిజంగా వేణు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, ఒక మంచి ఆలోచన కల్పించండు. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ గారికి మానవ సంబంధాలు లేవు, మనీ సంబంధాలు ఎక్కువైనా ఆయన కుటుంబం మాత్రమే బాగుండాలి, ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే బాగుండాలి, ఆయన కుటుంబంలోనే ఏ కార్యం అయినా జరగాలని చెప్పి మొన్న చాలా బాధ అనిపించింది సమాజం కంటే తెలుసు. గతంలో పాపం రేవంత్ రెడ్డి గారి యొక్క కుమార్తె పెళ్లి ఎవరైనా ఏ పాట అనుకోవచ్చు, ఆయన కుమార్తె పెళ్ళినప్పుడు కూడా కనీసం పనులు చేసుకుని వెళ్ళాం మా ముఖ్య ఈ ముర్పు రాష్ట్ర ముఖ్య అరెస్ట్ చేసిన. మొన్న మా అత్తమ్మగారు అనిపడు పక్షి ఒట్లే ఫస్ట్ టైం థర్డ్ ఫిఫ్త్ డే రోజు కనీసం టెన్త్ రోడ్ అయినా ఫస్ట్ పక్షి పెట్టాలని చెప్పి ఆలోచనతో పోయే క్రమంలో నన్ను కూడా అరెస్ట్ చేసిన. మానవత్వమే మానవ మృగం రాష్ట్ర ముఖ్యమంత్రి, అందుకే తెలంగాణలో ఎటువంటి పరిస్థితులు మనకు తెలుసు. పట్టుకర వాళ్ళ ముఖ్యమంత్రి పట్టుకొచ్చి కట్టే చూడే థియేటర్లు చూపెట్టాలి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబానికి సినిమా కనీసం బుద్ధి వస్తుంది, ఇంకా జ్ఞానం వస్తుంది, మానవీయ విలువలేదో తెలుస్తుంది నాకు, కుటుంబ సంబంధాలు మానవ బంధాలు తెలుస్తాయి అనేటువంటి వ్యక్తి ఏముంది తెలంగాణలో. నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకున్నాడు, ఆ కన్న తలం కడుపుతో విగిస్తూ విధిస్తున్న మూర్ఖుడు ఉన్న మన 317 జీవపడుతుంది ఉద్యోగులు వేధించాడు, చెట్టుకోరు పుట్టకోరు పెట్టారు, పరిస్థితి లాడిచార్ చేసిండు, చిన్న పిల్లలు ఏడ్చిరన్న మన కన్న బాధిస్తే పడి 317 జీవోను వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహిస్తే ముఖ్యమంత్రి చెప్పడం పోతే ఆ తల్లుల ముందు తన చిన్న పిల్లల ముందు తల్లిదండ్రులు లాఠీచార్జ్ చేసిన మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి, 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య కూర్చుకొని మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే కుటుంబాలను బజార్లో పడ్డాయి, కనీసం మానవత్వం కనీసం స్పందించిన మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇటువంటి మానవ సంబంధాల గురించి ప్రాధాన్యత ప్రాముఖ్యత తెలియని మానవత్వం మానవ మృగం కేసీఆర్ గారికి ఆయన కుటుంబానికి ఈ బలగం కుటుంబానికి ఆయనకి అంకితం చేయాలి. ఇప్పటికన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహార శైలి మార్చుకోవాలి, ఈ సినిమా చూడు
సినిమాలు కనీసం మానవత్వం మనిషిగా వివరించు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఎట్లా జరిగిందో పాపం వేడి గారికి మంచి ఆలోచన వచ్చింది. ఎందుకంటే తెలంగాణలో కూడా తెలంగాణ సమాజం ఈ విధంగా ఇబ్బంది పడుతుంది. ఈ మూర్ఖత్వ పాలనలో, నియంత పాలనలో, ఈ కుటుంబ పాలనలో, ఈ అవినీతి పాలనలో కనీసం మానవ సంబంధాలు ఉన్నటువంటి ఉండాలన్న ఆలోచన లేకుండా ముఖ్యమంత్రి కుటుంబం ఏ విధంగా ఉసురు వేసుకుంటున్నారు, ఏ విధంగా తెలంగాణ సమాజం బాధపడుతుంది, పేద ప్రజలు బాధపడుతున్నారు. ఇటువంటి సమయంలో బలగం సినిమా ద్వారా మానవ సంబంధాల యొక్క ప్రాముఖ్యతను, కుటుంబ సంబంధాల యొక్క ప్రాముఖ్యతను చూపట్టే ప్రజలకు చాలా సంతోషం. కొన్ని ఈ సందర్భంగా వేణు గారికి, దానిలో నటించినటువంటి నటి అందరూ కూడా, ఆర్టిస్ట్ అందరు కూడా సహకరించిన ప్రతి ఒక్కరు కూడా, ఈ సినిమాను థియేటర్ల ద్వారా వీక్షించినటువంటి ప్రేక్షకులందరూ కూడా, థియేటర్ల ద్వారా వీక్షించి సినీ పరిశ్రమకు అండదండ ఉండాలని చెప్పి మంచి ఆలోచన ప్రేక్షకులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. వాళ్ళు వేలు ఇస్తారని ఇయ్యాలని కొడితే సంచలనం. వాళ్ళ పని అది కదా, వాళ్ళకి ఏ పని అది, వాళ్ళ చేతి ఉన్నది. సీఎంఓ ఆఫీస్ నుంచి వాళ్ళ రబ్బర్ స్టాంపులు అందరు కూడా సీఎంఓ ఆఫీస్ నుంచి ఏ ఆదేశాలు వస్తే దాన్ని పాటిస్తారు. ఎందుకోసం రద్దు చేయాలి? ఎవనా ఉగ్రవాద, ఎవనా నక్సల్, ఎవనా కేసీఆర్ కుటుంబానికి దోసుకున్నామా? కేసీఆర్ బిడ్డలకి దొంగతత్వాలు లక్కత తెలుసు. కేసీఆర్ కుటుంబానికి అన్ని కబ్జా చేసి కమిషన్ దొంగతున్నామా? బిచ్చ పత్రిక పత్ర కేసీఆర్ వేల కోట్ల రూపాయలు సంపాదించు. నేను చెప్పలే, రాజ్దీప్ సందేశా చెప్పిండు. దేశంలో ఏ పార్టీ బీజేపీని వ్యతిరేకించే ఏ పార్టీ పోటీ చేసినా కూడా పైసలు పెడతాడు. ఎక్కడ చేసిన అయ్య జాగిర, తాత జాగిర, ఎవరిచ్చిన పైసలు? తెలంగాణ సంపదను దోచుకున్న మూర్ఖుడిను, తెలంగాణ ప్రజలను అది ఘోషపడుతున్న రాక్షస కుటుంబం ఇది. ఎందుకు పేర్లు రద్దు చేయాలి? ఎందుకు పేర్లు చేస్తూ బండి సందేకి ఈటల రాజధాని ఏం తప్పు చేసి నోటీస్ ఎందుకు ఇచ్చినావు? ఏమున్న దగ్గర ఈటల రాజధానికి నోటీస్ ఇచ్చే అధికారం ఎవరిచ్చింది నీకు? ఈటల తప్పేమున్నది? చూపట్టు ఆధారం చూపట్టు. ఎవరైనా ఫోన్ అన్నాడు. ఏమిటి ఫోన్? లా ఫోన్ నీ దగ్గర పెట్టుకుని నీ పోలీసులు ఫోన్ ఎత్తుకపోయి నీ దగ్గర ఫోన్ ఉంది కాబట్టి ఫోన్ అంటున్నావు. కరీంనగర్ లో మా ఇంటి దగ్గర నన్ను కచ్చడి తీసుకున్నారు. సిద్దిపేట ఫోన్ నా దగ్గర ఉంది. నెక్స్ట్ డే కోర్టులో నన్ను రిమాండ్ చేసే వరకు కూడా నేను మీతోనే ఉన్నాను. నా పిఏ కూడా మీతోనే ఉన్నాడు. మొన్న ఫోన్ ఏడమైంది. నా ఫోన్ ఎవరెచ్చుకపోతారు? మీరు తప్ప నా ఫోన్ ఎవరెచ్చుకపోతారు? ఆయన నా ఫోన్ లో ఏముంది? నా ఫోటో ప్రశాంత్ అన్న వ్యక్తి నాకు వాట్సాప్ చేసినాడు. ఆయన వాట్సాప్ చేసింది ఎప్పుడు చూసినా నేను? సాయంత్రం 5 గంటలకు ఓపెన్ చేశాను. మీరే అంటున్నారు వాట్సాప్ చూసి అంటున్నారు. 5 గంటలకు ఎగ్జామ్ ఉంది. 5 గంటలకు ఎగ్జామ్ ఎప్పుడైపోతుంది? సిగ్గుండాలి కొంచెమన్న. ఎగ్జామ్ ఎప్పుడైంది? పొద్దున 11 గంటలకే ఎగ్జామ్ అయిపోయా. 5 గంటలకు వాట్సాప్ ఓపెన్ చేస్తాను. నేను ఎవరు పంపిన పేపర్? నేను ఎవరు పంపాలి పేపర్? ప్రశాంత్ అనే వ్యక్తి నాకు ఫోన్ చేసిన 100 సార్లు ఫోన్ చేసిండట. మరి ప్రశాంత్ అనే వ్యక్తి ఫోన్ మీ దగ్గర ఉంది కదా? ఇన్కమింగ్ క్యాల్స్, అవుట్ గోయింగ్ క్యాల్స్, చార్జింగ్ అంతా దగ్గర ఉంటుంది కదా మీ దగ్గర? మరి ఏడవది మీ టెక్నాలజీ? 11 దాకా సిద్దిపేట లొకేషన్ వచ్చిందంటారు. ఇప్పుడు సిపి అనే నేను మళ్ళీ చెప్తున్నా బిడ్డ, నేను వదిలిపెట్ట పక్షాలు నీ చాట నీ చాట పట్ట మొత్తం ఇస్తున్నా. విజయవాడ నీ చర్చబాబు కేసు ఏందో తెలుసు. నల్గొండలో నువ్వు ఏం చేస్తున్నావో తెలుసు. ఖమ్మంలో నువ్వు ఏం చేస్తున్నావో తెలుసు. నీ ఆస్తి పాస్తులు ఏందో తెలుసు. నువ్వు ఎవరు కొమ్ము కారుతున్నావో తెలుసు. ఎక్కడెక్కడ ఏ దందా చేసుకోవడానికి సపోర్ట్ ఇస్తున్నావో తెలుసు. ముందు రోజు ఒకట మాట ఓ మాట మాట్లాడు సిపి, నెక్స్ట్ ఇంకో మాట మాట్లాడు. ఏ మాత్రం ఆయకసలేదు. చెయ్యి ప్రమాణం చేయి, చేసుకొని ప్రమాణం చేయి. నువ్వు వేసుకున్న కాకి బట్టల మీద తమ్ముంటే ప్రమాణం చేయి. నువ్వు టోపీ పెట్టి ఆ సినిమాల మీద ప్రమాణం చేయి. నువ్వు తప్పయ్యే ప్రమాణం చేయి. ఎందుకు చేస్తారు? ఎవరిచ్చి నీకు అధికారం అమాయకుల మీద ఆరోపణలు చేయడానికి, సంబంధమైన వ్యక్తులను రిమాండ్ చేయడానికి, నాన్న కేసు ఇవ్వడానికి ఎవరిచ్చింది అధికారం? నీకు ఎవరు కాపాడతారు? కేసీఆర్ కాపాడతారు? కేసీఆర్ కుటుంబం కాపాడుతుంది? అది ఆంధ్రలో తరిమి తరిమి కొట్టాలే. మా పైసలన్నీ దోసుకపోతున్నారు. మా ఉసురు పోసుకుంటున్నారు. మా పాలన మాకే కావాలి, మా నీళ్లు మాకే కావాలి, మా సంపద మాకే కావాలి అని ఎట్లా వేస్తాడు? ఇలా 1000 కోట్ల రూపాయలుంటే అక్కడెక్కడో
విశాఖ సీల్ ఫ్యాక్టరీ ప్రారంభించారు. దానిలో దాన్ని తెరిచే అధికారం నీకు నీకు నీకేమవసరం అంటున్నారు? నీకేమవసరం దాని బలమైన అవకాశం? ఇక్కడ నిజాం షుగర్ ఫ్యాక్టరీ తిరగమంటే తిరగవు, గరియన్ ఫ్యాక్టరీ తిరగమంటే తిరగ మూసేసినావు, సిర్పూర్ కాగితం పేపర్ మీద తిరగమంటే తిరగ మూసేసినావు. వీటి గురించి వాటిని తెరిచేటువంటి ఆలోచన మూర్పి నువ్వు ఎక్కడెక్కడో దాని గురించి నేను మాట్లాడతాను. నేను ఏం చేసిన 2018లో ఏం చేసి నేనే ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకున్నా తెరిచినా తెరవకుండా పరిహారం ప్యాకేజ్ నేనే తెస్తా, 20,000 మందికి ఉద్యోగాలు ఇస్తానని మూర్ఖుడు. 8 సంవత్సరాల ఏం మిక్తున్నావు మన్ను, ఏం మిక్తున్నావు 8 సంవత్సరాల నుంచి 20,000 మందికి ఉద్యోగాలు ఎందుకు ఇస్తావు నువ్వు? సంపాదన పైసలు అమ్మా. సింగరేళ్ల పరిస్థితి ఏందని చెప్పారా? సింగరేళ్ళు 27,000 కోట్ల రూపాయలు డెవడేసింది, డిపాజిట్లను తీసేసి జీతాలు ఇచ్చే పరిస్థితి, 62,000 ఉద్యోగులు తగ్గించి 30-40 ఉద్యోగులు ఓపెన్ క్యాస్ట్ కుర్చేసిన గుర్తులు తీసేస్తాడు. ఆయన ఆయనకే మన ఇక్కడున్న సమస్యలు పరుచుకోక ఇక్కడేమో డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలంటే పైసలు ఇవ్వండవు, బస్ స్టాండ్ జీతాలు ఇవ్వాలంటే పైసలు ఇవ్వండవు, ఉద్యోగాలు ఇవ్వమంటే పైసలు ఇవ్వండవు, నిరుద్యోగ వృత్తి ఇవ్వమంటే పైసలు ఇవ్వండవు, దళితుల గురించి మాట్లాడమంటే పైసలు ఇవ్వండవు, ఎస్సీ ఎస్టీ బీసీ గురించి మాట్లాడితే పైసలు ఇవ్వండవు, రుణమాఫీ ఏమంటే పైసలు ఇవ్వండవు. ఇవాళ ఎక్కడెక్కడ దాని గురించి మాత్రం పాల్గొంటాడండి. నీ ఏడుపు వచ్చు కన్న తల్లికి తిండి పెట్టినోడు, పిండ తల్లికి బంగారు గడియాలు చేస్తాడు నమ్ముతారా అన్న ఎవడన్నా? అటువంటి మురుకుడి రాష్ట్ర ముఖ్యమంత్రి నేను అంటున్నా. ఎవరి తాత నీ తాత దగ్గర మొత్తం ఇక ముఖ్యమంత్రి నేనే నా కుటుంబం అనుకోగానే ఇక మొత్తం నాదే జాగిరే అంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబం మా తాత జాగిరి మా ఏ జాగిరే ఇక ఇంత అహంకారం అయ్యాల ఎవరు చిన్న అధికారం చెప్పు. నీ శ్రద్ధ సేవన తెలంగాణ ఆత్మ సంపద ఎన్నో దోసుకుంటావు, ఎన్నో దాటి 2,000 కోట్ల రూపాయలు సంపాదిస్తాం. 11,362 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమం స్క్రీన్ పెట్టి చూపెట్టిండ్రు. కంటి వెలిగి ఆపరేషన్ చేసుకో తెలుస్తుంది, ఈఎన్టీ డాక్టర్ చూపెట్టుకో వినబడుతుంది, కనీసం మాట వస్తుంది, మంచి మాటలు వస్తాయి. నీకు లేకుంటే ఈఎన్టీ సత్యం నేనే పంపిస్తా. మరి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఎదురాలు ప్రారంభోత్సవానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫ్యాక్టరీలను కంపెనీలను మొత్తం మూసేసే ముఖ్యమంత్రి మా ప్రియతమ నేత దేశ ప్రధాని కంపెనీలను ఫ్యాక్టరీ తెరిచే ప్రధాని. అభివృద్ధి మేం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే అభివృద్ధిని అడ్డుకొని అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనకుండా అభివృద్ధి జరగద్దని కోరుకొని తెలంగాణను నాశనం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ అభివృద్ధి కార్యక్రమాలు తెరిచిందా తెరవాలి చెప్పు సమాజం ఎదురు రాలేను. తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హైవే కు కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తుందా ఇస్తలేదా చెప్పు. తెలంగాణలో రైల్వే ప్రాజెక్ట్ నిర్మాణం సహకరిస్తుందా కేంద్రం సహకరిస్తుందా చెప్పు. 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇప్పటికే దాదాపు 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి మళ్ళా ఇస్తున్న విషయం కాదా చెప్పు. గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు ఇస్తున్నామా లేదా చెప్పు. గ్రామాల అభివృద్ధికి నిధులుస్తున్నామా ఇస్తామా చెప్పు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లకు పైసలు ఇస్తున్నామా లేదా చెప్పు. అంటే కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ హ్యాండ్ చీతాలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు. నువ్వు ఫస్ట్ హ్యాండ్ కాదు, 10 తరగతి కూడా చీతాలు ఇస్తావు. కేంద్ర ప్రభుత్వం డిఎల్ ఇస్తున్నది, ఈ రాష్ట్రంలో డిఎల్ ఇస్తావు 3 డిఎల్ ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేస్తే ఎక్కడ స్కామ్ లేదు, ప్రభుత్వ ఉద్యోగాల నియామకంలో ఎక్కడ స్కామ్ లేదు, కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షలు ఎక్కడ స్కామ్ లేదు, అవినీతి అక్రమాల చోట్ల లేదు ఎక్కడ కూడా. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నోటిఫికేషన్ స్కామే, నిర్వహించే పరీక్షల్లో స్కామే, ఉద్యోగ నియామకంలో స్కామే. ఈ రాజకీయ చిన్న తిట్టారు తిట్టారు పొద్దుకొట్టుకుంటా నిన్న వాడు నువ్వు చేసేది ఏంది ఎందుకు రావు చెప్పరాదు? నిన్న రాకపోవడానికి కారణమైంది అంతకుముందు వందే భారత్ ఎక్స్ప్రెస్ చాడు ప్రారంభోత్సవానికి ఎందుకు రాలేను, నేషనల్ హైవే ప్రారంభోత్సవానికి ఎందుకు రాలే, ఎందుకు వస్తారు కారణం చెప్పు. ఆ అభివృద్ధి కార్యక్రమం కావాలా బట్టి నిర్ణయిస్తారు. అరే దేశ ప్రధాన చిక్కి సహకరిస్తాను తెలంగాణ అభివృద్ధికి, నువ్వు ఏం చేస్తావో చెప్తలేవు, నువ్వు అభివృద్ధి చేస్తావు ఫక్త రాజకీయాలు చేస్తున్నావు, ఏమనంటే మోడీ గారు తిట్టాడు కేంద్ర ప్రభుత్వం తిట్టాడే అని గల్లబట్టి అడుగుతారు. వచ్చి ముఖ్యమంత్రి వచ్చే ముఖం లేదు, ప్రధానమంత్రికి ముఖం చూపెట్టే ఆలోచన లేదు. నువ్వు అడిగిందా? 10 లక్షల మంది పబ్లిక్ వచ్చారు నా ముఖ్యమంత్రి ఆయన బాధపడ్డారు ఎవరన్నా? ముఖ్యమంత్రి అసలు ఎవరైనా రాశారు ఎవరైనా చూసారు ఎవరైనా చూసారు అని కాదు. నువ్వు చాలా బిజీ అని తెలియదు, అందరికి తెలిసి చాలా బిజీ అని దేనిలో బిజీ కూడా తెలుసు. ఓకే ధన్యవాదాలు. బలగా సినిమా కోసం వస్తే వేరేనా మా ఏరియా వాడు
కష్టపడి సినిమా తీసిండు, ఇష్టపడి సినిమా తీసిండు మా వీణ జబర్దస్త్ వీణ. చూడడానికి అర్థం మళ్ళీ మీరు వేరే డైవర్ట్ చేస్తున్నారు, కేసీఆర్ కానీ డైవర్ట్ చేస్తున్నారు. కేసీఆర్ టీఎస్పీఎస్ వచ్చి డైవర్ట్ చేసి ప్రతి కాస్ట్ అన్నాడు, మీరు డైవర్ట్ చేస్తున్నారు. విషయంలో 15వ తారీఖు వరంగల్, వరంగల్ గడ్డ మీద వేలాది మంది నిరుద్యోగ యువతతో భారతీయ జనతా పార్టీ నిరుద్యోగ మార్చి నిర్వహిస్తున్నారు. 15వ తారీఖు మళ్ళీ చెప్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రిని టీఎస్పీఎస్సీ విషయంలో వెంటనే నీకు కొడుకును పట్టరఫ్ అయి సిట్టింగ్ చేస్తూ విచారణ జరుపు, నష్టపోయిన యువతకు నిరుద్యోగ వృద్ధి ఇవి డిమాండ్ చేయి, ఇవి మా డిమాండ్ ఫస్ట్ ఇవ్వను. తర్వాత టెన్త్ పేపర్ లీక్ సిపితో తిరిపి నేను ఏమంటే సిపి ఊరికైనా ఫోన్ అంటుండే కదా, ఫస్ట్ సిపిని కాల్స్ చేయండి, ఫస్ట్ సిపి ఫోన్ కాల్స్ చేయండి, ఫస్ట్ సిపికి ఎవరు ఫోన్ చేసిండ్రు, సిపి ఎవరు ఫోన్ చేసిండు, ఫస్ట్ సిపి ఫోన్ కాల్స్ చేయాలి. సిపి ఫోన్ కాల్ ఇస్తే మొత్తం పట్టణం అంతా పోయేవాడు, అక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు మొత్తం వాళ్ళ ఫోన్ సీజేయండి ఫస్ట్ చేస్తే ఎవరు ఎవరు ఫోన్ చేశారు. నేను చెప్తున్నాను, నా ఫోన్ చూసినాక ముఖ్యమంత్రి చెక్కర్స్ పడిపోయాడు. నా ఫోన్ చూసినాక చాలా మంత్రులు ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తారు కదా, అవి చూసి నవ్వ బిడ్డ కింద మంది మా మంత్రులు ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారు అని చెప్పి చూసి దగ్గర పెట్టుకున్నాడు. ఫోన్ ఆయన దగ్గరే ఉన్నది, నేను మళ్ళీ లీగల్ గా ఫోన్ అడుగుతా అని చెప్పి ఫోన్ అంటున్నాడు. నీ సంఖ్యలో ఫోన్ అంటున్నాడు, ఫోన్ నాకు ఇంట్రెస్ట్. అరే ఇంకోరు ఫోన్ అడిగే అధికారం నీకోలు ఇచ్చాయి, ఇంకోరు ఫోన్ ఎత్తుకపోయే అధికారం ఈటల రాజేందర్ గారు ఫోన్ అడిగే అధికారం నీకు ఎవరు ఇచ్చిండు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది,